తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో 3 నుంచి 6 సంవత్సరాల వయసుగల పిల్లలకు అంగన్వాడీ సెంటర్లలో వైఎస్ఆర్ ప్రీ స్కూల్ చదువును పటిష్టం చేయటకు 5 సెంట్ల స్థలంలో కొత్త అంగన్వాడీ భవనములు నిర్మించాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారని మున్సిపల్ కమిషనర్ రాజగోపాలరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ చిన్న పిల్లలకు ఎప్పటికప్పుడు పౌష్టిక ఆహారం పిల్లల సంరక్షణ మరియు డిజిటల్ టెక్నాలజీ మీద పిల్లలకు అవగాహన కల్పించాలని ప్రస్తుతం అద్దె బిల్డింగుల్లో ఉంటున్న అంగన్వాడీ స్కూళ్లను మున్సిపల్ ఎలిమెంటరీ భవనములకు మార్చాలని అంగన్వాడీ మున్సిపల్ స్కూల్స్ అన్ని ఒకే కాంపౌండ్ లో విద్యాబోధన జరిగేటట్లుగా చూడాలని చెప్పారు. 10 సంవత్సరాల వరకు విద్యాబోధన అనేది విద్యార్థులకు పునాది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘం ఎలిమెంటరీ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు వార్డు ఎడ్యుకేషన్ సెక్రటరీలు అంగన్వాడీ టీచర్లు మరియు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇందులో బాగేంటే ఇప్పటివరకు అంగన్వాడీ కేంద్రాలని పెద్ద పట్టించుకున్నటువంటి ఆటలు దీంతో ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అవసరమైతే ప్రాథమిక పాఠశాలలు ఎక్కడైతే ఉన్నాయో అదే పాఠశాలలో ఈ ప్రీ స్కూల్స్ లో పెట్టాలి. ప్రీ స్కూల్ అంటే ప్రాథమిక పాఠశాల ముందు పిల్లల్ని తయారు చేసేటువంటి బాధ్యత మిగిలించారు. వాళ్ళు మీరు కోఆర్డినేట్ చేసుకుని చేయాలి. సో ఇక్కడ మనకి ఎవరైతే సైట్స్ నీడ్ ఉన్నాయో అవైలబుల్ ఉన్నాయో అవైలబుల్ నీడ్ మీదే అవైలబుల్ ఉన్న స్థలాలు ఈ పాఠశాలలు పెట్టాలి. ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటంటే రామచంద్రపురం మండలంలో మనం చాలా సామాన్యులు అతి సామాన్యులు ఉంటుంది పేదలు ఉంటారు. అంగన్వాడీ టీచర్ అనేటువంటి చాలా కీలకమైనటువంటి బాధ్యత గల సేవ ఉద్యోగం నేను అన్నగాని సేవలు అన్నాను. అంటే నీ పిల్లలు ఉంటే చిన్న వయసులో నీ పిల్లలుగా ఎదుగుదలకి ఆ కారణాలు భగవంతుడు ఇచ్చిన పిల్లలే. అంటే ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాల పిల్లలు సాగి వాళ్ళని ఈ ఉద్యోగం ఏమంటే ఒక సేవాభావంతో చేయాలి. ఇలా చేయాలి గురి చేస్తున్నారు కానీ దానికి ఇంకా కొంచెం వాల్యుయేషన్ చేసి ప్రభుత్వం ఈ నగమైతే అంగన్వాడీ పిల్లల కోసం ఏదో నామలలో ఉంది ఇలా ఎక్సిస్తున్నారు మిల్క్ ఇస్తున్నారు పౌడర్ ఇస్తున్నారు ప్రోటీన్ ఇస్తున్నారు అడుగు ఇస్తున్నారు అంటే చిన్నపిల్లలకి ఆట వేసిన ప్రతి సందర్భంలో ఏదో ఒకటి పెట్టేటప్పుడు అవకాశం దానితో పాటుగా ఇప్పుడు మన గతంలో అయితే ఫిఫ్త్ క్లాస్ 5 సంవత్సరాలు వస్తే కానీ పాఠశాలలో పిల్లలు వచ్చారు. పిల్లలకి ఇప్పుడు 2 సంవత్సరాల వయసులోనే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఎక్కువ నడుస్తుంది కాబట్టి వాళ్ళు ట్యాక్సీ పవర్ టేకింగ్ ట్యాక్సీ పవర్ మన సెల్ ఫోన్ మీడియా ఉంటుంది దానికి అనుగుణంగా ఈ టీ స్కూల్స్ పిల్లలు తయారు చేసేటువంటి బాధ్యత ప్రభుత్వం ఇచ్చింది. చూడండి ఎంత అంటే ఇంత మైక్రో లెవెల్ థింకింగ్ ఎవరికి దేశంలో లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముందుగా మీకు ఇక్కడ పాఠశాల ఉపాధ్యాయులు